సామాన్య రైతు రుణం కావాలని వెళ్తే కొన్ని బ్యాంకుల్లో 100 ప్రశ్నలు, అనుమానపు చూపులు, రుణం ఇవ్వడానికి 1.25 లక్ష కండిషన్లు. కానీ ఆ మోసగాళ్లకు ఎలాంటి కండిషన్లు లేకుండా పోయాయి. చివరకు రైతు పాసు పుస్తకాలు సైతం నకిలీవే సృష్టించి అందిన కడికి దండుకున్నారు. ఇదంతా ఎవరో బయటి వారు చేశారనుకుంటే తప్పే. ఈ అప్రాచ్య పనికి పాల్పడ్డ ముఠాలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, ఒక విఆర్ఓ ఉన్నారని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్తున్నారు పోలీసులు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలాల్లో నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణం కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, ఓ విఆర్ఓ చేతులు కలిపి నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి అందిన కడికి దండుకుంటున్నారు. పాపం బయటకు పొక్కడంతో పరారయ్యారు. రామగుండం సీసీఎస్ పోలీసులు కేసును నమోదు చేసుకుని తీగను లాగారు. ఇంకేమీ, ఏకంగా డొంకే కదిలింది. ఈ ఘటనకు పాల్పడ్డ 12 మందిని అరెస్టు చేసి వారి నుండి 5,55,000 నగదు, నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు, పహానీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సంచలనానికి ప్రధాన సూత్రధారులైన 5 పరారీలో ఉన్నారని రామగుండం సిపి సత్యనారాయణ చెప్తున్నారు. ఇందులో బ్యాంకు మేనేజర్లు, ఒక విఆర్ఓ ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. నకిలీ డీడ్ పాస్బుక్లతో అక్రమంగా సుమారు 2 కోట్ల లోన్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి కాజేసిన కేసులో ఈరోజు 12 మందిని రామగుండం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 5 పరారీలో ఉన్నారు. దాంట్లో 2 మేనేజర్లు, 1 విఆర్ఓ. ఈ యొక్క నకిలీ పాస్బుక్లు, డీడ్లు, ఎంఆర్ఓ ఫోర్జరీ సంతకాలు, ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలు, విఆర్ఓ ఫోర్జరీ సంతకాలు, తద్వారా గ్రామీణ బ్యాంకులో లోన్లు పెట్టుకుని జెన్యునెస్ సర్టిఫికెట్ కూడా తహసీల్దారు యొక్క ఫోర్జరీ సంతకాలు పెట్టి వాటిని స్టాంపులు, నకిలీ స్టాంపుల ద్వారా సుమారు 1.98 క్రోర్స్, అంటే ఇంచుమించు 2 కోట్లు లోన్లు లిఫ్ట్ చేసి తర్వాత రికవరీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి నోటీసులు పంపించినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో, ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇవన్నీ వెరిఫై చేస్తే అప్పుడు నకిలీ అని తెలిసింది. అయితే దీనిలో ఒక టీమ్ లాగా, గ్యాంగ్ లాగా ఏర్పడిన ఈ యొక్క 12 మంది ప్లస్ ఇలా సహకరించిన 5 బ్యాంక్ మేనేజర్లు, అట్లాగే విఆర్ఓతో సహా అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.